ఇద్దరు పిల్లలకి సపోర్ట్గా ఉండాలి. జనాలు ఏమంటే విజయవాడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలద్దని చెప్పు. విజయవాడ మనకు వచ్చిన నూజివీడులో వచ్చిన 120 కేసులు కూడా విజయవాడ నుంచి అంటించి రావడం వల్ల జరిగింది. ఎన్ని పనులు ఉన్నా సరే విజయవాడ వెళ్ళడం మానేమని చెప్పండి. ఒక చిన్న కక్కుర్తి పడితే ఇప్పుడు మన ఫస్ట్లో 3 కేసుల నుంచి స్టార్ట్ అయ్యి 2 కేసుల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు 120 కేసులు నూజివీడికి వచ్చేసినాయి. సో జనాలు ఏమాత్రం ఇదంతా అధికారులు చేస్తారు మాకు సంబంధం లేదంటారు కరెక్ట్ కాదు. ఎవడు బాధ్యత ఆడితే ఎవడింట్లో వంట ఎలా వండుకుంటున్నారో ఎవడ ఆరోగ్యం వాడే కాపాడుకోవాలి. మేము ఉన్నది ఎందుకంటే చెప్పడం నిమిత్తమే. కాబట్టి మీరంతా మోటివేట్ చేసి ఎవరిని విజయవాడ వెళ్ళొద్దని చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వారం 15 రోజులు మనం దీన్ని బ్రేక్ చేస్తే చైన్ ఆటోమేటిక్గా బ్రేక్ అవుతుంది, లేదంటే రోజు పెరిగిపోతున్నాయి ఈ కేసులు. కాబట్టి జనాలందరికీ మోటివేట్ చేసి మీరు వాటు వాటు చెప్పి అన్నవసరంగా ఏమైనా ఉంటే పనులు ఏంటంటే వాయిదా వేసుకోమని చెప్పండి. విజయవాడ వెళ్తే మాత్రం వచ్చేస్తుంది. మనకి హాస్పిటల్కి విజయవాడ వెళ్ళినా వచ్చేస్తుంది, ఫంక్షన్స్కి వెళ్ళినా వచ్చేస్తుంది, కాయగూరలు కొనుక్కున్నా ఏ మెయింటైన్ చేయాల్సిందే. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నువ్వు 10 మందికి చెప్పాలని మేము కోరుకుంటున్నాం.